నీ గుడి కూడా విరిచేశారంటే ఆ రాజాగారు సామాన్యుడు కాదు. అది గుర్తు చేయకు జగన్. అవమానంతో రెండో గుడి కూడా బుల్డోజర్ చేత తొక్కించుకోవాలనిపిస్తుంది. నా బ్రతుకునే బుల్డోజర్ కింద తొక్కిస్తున్నాడు వాడు. ఒప్పుకోక ఒప్పుకోక రేఖలను ప్రేమించడానికి ఒప్పుకుంటే దాన్ని కూడా రాజాగారు తన వెంట తిప్పుకుంటున్నాడు. నా కళ్ళతో కళ్ళారా చూశాన్రా ఒరే రాక్షస. వాడితో పెట్టుకోవటం కన్నా ఆ తూర్పు తిరిగి దండం పెట్టడం మంచిది భయ్యా. లాభం లేదురా కుయ్య, వాడి అడ్డు నాకు తొలగాలి. ఏదో ఒక ఉపాయం నువ్వే ఆలోచించాలి. అవును తప్పదు అంటే ఓ పద్ధతి ఉంది, ఖర్చు కనకాడవు కదా. ఆడను, అదేమిటో చెప్పు. మల్లేశ్వరం నుండి మల్ల యుద్ధ వీరుల్ని తెప్పించానంటే వాళ్ళ చేతుల్లో చిత్తైపోతాడు ఆ కొండ వీటి రౌడీ. మల్లేశ్వరం నుండి మల్ల యుద్ధ వీరుల ఐడియా. ఈ మధ్య కుంకులకు కరాటీలకు అలవాటు పడ్డ జనం మల్ల యుద్ధాన్ని పూర్తిగా మర్చిపోయారు. ఆ వీరుల్ని పిలిపించు, ఎంత కట్టినా పర్వాలేదు. ఓ 10,000 కొట్టించు, ఇప్పుడే లైట్నింగ్ కాల్ బుక్ చేస్తాను. లైట్నింగ్ కాల్కు 10,000 రూపాయల అయినా పర్వాలేదు, తెప్పించు ఇప్పుడే. మల్ల యుద్ధ వీరులు కొండ వీటి రౌడీ ఫినిష్. అబ్బా అయ్యో, అవునరా. కొండవీటి రౌడీ, కొండల్ని మింగేశావా, బండల్ని బోంచేశావా, ఏం బలంరా నీది? పీనుగులాగా కనిపిస్తున్నావు. ఏనుగుల్లాంటి నలుగురు నా మనుషుల్ని దోమల్లాగా తోలేశావా? నిన్నింక క్షమించకూడదు, నీ అంతు చూస్తా. మొన్న గూడు విరిగింది, ఇంకా బుద్ధి రాలేదా? విరిగినవన్నీ ఒరిగిపోవురా, తిరిగి పెరుగుతాయి. అందుకే పిస్తోల్ తోటి వచ్చాను. ఈ దెబ్బతో నీ పని డామ్.
ఏంట్రాది? ఏరా తుపాక, ఈ దెబ్బతో నీ రెండో గూడు ఢాలా. జై.